హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది. 40,000 ఉద్యోగాల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారంట. అయితే ఇవన్నీ కూడా మనకు వార్డు సచివాలయాల ఉద్యోగాలు, అంటే పట్టణ ప్రాంతాలు ఏవైతే మనకు వార్డులు అయితే ఉంటాయో, ఓకే, నగరాలు పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క వార్డుకి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవి గ్రామ సచివాలయ ఉద్యోగాలు అయితే కావు. ఓకే, వార్డు ప్రాంతాల్లో వేరే ఉంటాయి, మనకు గ్రామాల్లో అయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరు. ప్రస్తుతానికైతే వీరు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది కాబట్టి వాటిని పరిశీలన చేద్దాం. మొత్తంగా మనకు 18 సేవలు అయితే అందిస్తారంట. 10 విభాగాల వారికి అయితే వీటిని కేటాయిస్తున్నారు. ఓకే, ఎటువంటి విధులు ఉంటాయి, ఆ యొక్క వేకెన్సీస్ సంబంధించి ఎటువంటి హోదా ఉంటుంది, విద్యార్హత ఏంటనేది ఇన్ఫర్మేషన్ కూడా పరిశీలన చేద్దాం. ముందుగా మనకు వార్డు కార్యదర్శి, వార్డు కార్యదర్శికి విద్యార్హత ఏం పెట్టారంటే డిగ్రీ ఉండాలి, ఎంఎస్లో సర్టిఫికేట్ అంటే ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. ఓకే, విధేంటి, సాధారణ పరిపాలనలోని ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం. ఓకే, తర్వాత వార్డు మౌలిక వసతుల కార్యదర్శి, ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా మనకు సివిల్ చేసిన ఏఎంఈ అభ్యర్థులు అయితే ఉండాలని చెప్పి అంటున్నారు. ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికేట్ కూడా ఉండాలి అంట. విధులేంటి, రక్షిత మంచినీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పన. ఓకేనా, తర్వాత వార్డు ఇంధన కార్యదర్శి, బీఈ లేదా బీటెక్ ఉండాలి, లేదంటే మనకు ఏఎంఈ ఎలక్ట్రికల్. ఓకే, తర్వాత మనకు ఎంఎస్ ఆఫీసు సర్టిఫికేట్ కూడా ఉండాలి. విధేంటి, వీధి లైట్లు, విద్యుత్ సరఫరా, సబ్సిడీ. వార్డు శానిటేషన్ కార్యదర్శి, సైన్స్లో గ్రాడ్యుయేట్ లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఎంఎస్ ఆఫీసు సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, తర్వాత మనకు వ్యర్థాల నిర్వహణ, పత్ సంక్షేమం అనేది విధిగా ఉంది. వార్డు ఆరోగ్య కార్యదర్శి, డిగ్రీ చేసి ఉండాలి, ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ, ప్రజారోగ్యం, జనమరణాల నమోదు, వైఎస్ఆర్ బీమా తదితరాలు అనేది విధిగా ఉంది. తర్వాత వార్డు విద్యా కార్యదర్శి, మన చాలామంది కూడా వీటికి ఎలిజిబుల్ అయితే ఉంటారు, డిగ్రీ ఉండాలి, బీఈడి, ఎంఈడి, ఎంఈ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా, మున్సిపల్ విద్య, అమ్మ ఒడి, ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన విధి అయితే చేయాలి వీళ్ళు. అండ్ తర్వాత వార్డు ప్లానింగ్ కార్యదర్శి, బీఈ లేదా బీటెక్ లేదా ప్లానింగ్లో డిగ్రీ ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు అయితే ప్రాధాన్యత ఇస్తారు, ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, విధేంటి, అర్బన్ ప్లానింగ్, అర్బన్ హౌసింగ్, పర్యావరణ పరిరక్షణ. ఓకేనా, తర్వాత మనకు వార్డు రెవెన్యూ కార్యదర్శి, డిగ్రీ ఉండాలి, ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉండాలి, సర్వే డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు, పౌర సరఫరాలు, మున్సిపల్ రెవెన్యూ విధులు అనేవి ఉంటాయి. తర్వాత వార్డు మహిళా కార్యదర్శి, ఈ పోస్ట్కి మనకు బ్యాచులర్ ఆఫ్ లా కానీ లేదంటే ఎల్ఎల్బి చేసిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అన్నమాట. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, సో విధులు చూసినట్లయితే బలహీన వర్గాల మహిళలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం అనేది ప్రధాన విధిగా అయితే ఉంటుంది. తర్వాత వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఈ యొక్క పోస్ట్కి సోషల్ వర్క్లో డిగ్రీ అయితే ఉండాలి, ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, విధులేంటి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సమస్యలు అనేది పరిష్కరించడం, యువత ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ తత్తరాలు అనేవి ఈ యొక్క ప్రధాన విధిగా ఉంటుంది. ఈ విధంగా మనకు 18 సేవలు అనేవి 10 విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే మనకు కార్యదర్శి అయితే ఉంటారో వీరందరూ కూడా సాల్వ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకు నగరాలు పట్టణాలకు సంబంధించిన వార్డు సచివాలయాల్లో ఏవైతే ఉంటాయో, సో వీటికి సంబంధించి ఉద్యోగాలు అన్నమాట. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మనకి ఏం చేస్తారంటే ప్రధానంగా చూసినట్లయితే డిగ్రీ అనేది కంపల్సరీగా ఉంది, డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీసు, కొన్నిటికి బీఈ లేదా బీటెక్ అని చెప్పి ఇచ్చారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా చేస్తూ ఎంఎస్ ఆఫీస్ అనేది ఉండాలని చెప్పి కూడా వీరైతే ఇవ్వడం జరిగింది. కేవలం ఎంఎస్ ఆఫీస్ అని కాదు, ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన హైకోర్స్ అయినా పర్వాలేదు. ఓకే, ఈ యొక్క విషయాన్ని అయితే అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. సో కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, పక్కన కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.